అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయటం చేస్తామని అంటాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం, ఇటువంటి అన్నే కార్యక్రమాలు వాళ్ళు మనం బడ్జెట్లో చూసాం. అంతేకాకుండా మర్నాడు మేమందరం ఎంపీలు, నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను, అంతేకాకుండా 9,100 కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు 50 సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజియెస్ట్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనివ్వండి, అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం. వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయడంలో కూడా 1 సంవత్సరంలోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లేక రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కృషిలో మీ అందరిది కృషి కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవ్వరమైనా రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రం కోసమే పనిచేస్తాం. కానీ కొంతమంది వ్యక్తులు మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా, దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని, ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు, కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాలా? జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగి